హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి కరకవలసా. ఒక మినీ ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. నేను ఇప్పుడు ఒక ఐటెంని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. మనం రాగి సంగటి, రాగి జావా, రాగి మాల్టీ ఇలా పలు రకాల పేర్లతో అయితే పిలుస్తామండి. ఇది నా వే ఆఫ్ స్టైల్లో కుక్ చేసి మీకు ఎలా ఈజీగా చూపిస్తానండి. నేనైతే ఒక బాండీ తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను. ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ మీరు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. కొంచెం బాయిల్ అయ్యేలోపు మనం రాగి పిండి తీసుకొని ఒక బౌల్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఆ వాటర్లో మనం ఏదైతే పౌడర్ తీసుకున్నామో అదైతే ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. మనం చేసుకునేది రాగి సంగటి టైప్ కాబట్టి అందులో ఏదైతే మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయో అందులో అయితే కుక్ చేసిన రైస్ అనేది వేసేసానండి. ఆల్రెడీ కుక్ చేసిన రైస్ కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకోలేదండి. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఘీ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఉండలు లేకుండా కలుపుకున్నటువంటి రాగి జావా అయితే వేసుకున్నానండి. వేసుకొని కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా. ఒక 5 to 10 minutes కుక్ అయితే చాలండి. స్టార్టింగ్ స్టేజ్లోనే మీకు సాల్ట్ కూడా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చండి. సో ఫైనల్గా అయితే మనకి రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.